రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీ నాయకులు. ఈ నెల 5వ తారీఖున మంత్రి రాంప్రసాద్ రెడ్డి పుంగనూరులో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పుంగనూరులో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక బాలాజీ థియేటర్ నుంచి 2000 బైక్లతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం పుంగనూరు నేతిగుట్లపల్లి ఆవులపల్లి ప్రాజెక్టులను సందర్శించి భూములు కోల్పోయిన రైతులతో చర్చించనున్నట్లుగా చెప్పారు. ధన్యవాదాలు. ఇక్కడ అందరిని పిలిపించి మాట్లాడడం ముఖ్య ఉద్దేశం ఏమంటే 5వ తేదీ మన గౌరవనీయులు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు చల్లా బాబన్న మరియు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు నిశ్చయించున్నారు. దానికి ఏ విధంగా మనం సభను సక్సెస్ చేయాలా, ర్యాలీ ఏ విధంగా జరుపుకోవాలనే దాని గురించి అందరినీ పిలిపించడం జరిగింది. మనము అందరూ బాలాజీ థియేటర్ దగ్గరికి 10 గంటలకు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా తూర్పు మోసాల ముడెప్ప సర్కిల్ గోకుల్ సర్కిల్ వరకు వచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి అక్కడి నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి మన పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ అక్కడికి వెళ్ళి ఆఫీసర్లతో అంతా రివ్యూ ఉంటుంది. మంత్రి గారు చల్లాబాబు